ప్రముఖ కవి పాటల రచయిత గాయకుడు జయరాజుకు కలోజీ నారాయణరావు అవార్డు వరించింది. పద్మవిభూషణ్ ప్రజాకవి కలోజీ నారాయణరావు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా కలోజీ నారాయణరావు అవార్డులు ప్రకటిస్తోంది. 2023 సంవత్సరానికి గాను ఈ అవార్డు జయరాజుకు దక్కింది. సాహిత్య సాంస్కృతిక రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ ప్రతి ఏటా కాలోజీ అవార్డులు అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫారసుల మేరకు సీఎం కేసీఆర్ కవి జయరాజును ఎంపిక చేశారు. ఈ నెల 9న కాలోజీ నారాయణరావు జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే అధికారిక కార్యక్రమంలో కవి జయరాజ్ అవార్డు అందుకోనున్నారు. కాలోజీ నారాయణరావు అవార్డు ద్వారా కవి జయరాజుకు 101116 రూపాయల నగదుతో పాటు జ్ఞాపికను అందించి సత్కరించనుంది ప్రభుత్వం. గత ముమ్మడి వరంగల్ నేటి మహబూబాబాద్ జిల్లాకు చెందిన జయరాజ్ తన చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి కవిగా పేరు తెచ్చుకున్నారు. పేద దళిత కుటుంబానికి చెందిన జయరాజ్ వివక్షత లేని సమాజ కోసం తమ సాహిత్యాన్ని స్పృశించారు. బుద్ధుని బోధనలకు ప్రభావితమై అంబేద్కర్ రచనలతో స్ఫూర్తి పొందారు జయరాజ్. తెలంగాణ ఉద్యమ కాలంలో పల్లె పల్లెన తిరుగుతూ తన ఆటపాటలతో ప్రజల్లో తెలంగాణ సాంస్కృతిక ఉద్యమ భావజాలాన్ని రగిలించేందుకు కృషి చేశారు. ప్రకృతి గొప్పతనాన్ని వర్ణిస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం పాటలు రచించారు. మనిషికి ప్రకృతికి ఉన్న అవినావ భావ సంబంధాన్ని తన సాహిత్యం ద్వారా సున్నితంగా విశ్లేషించారు జయరాజ్. ఆయన ముద్రించిన పుస్తకాలు ప్రజాదరణ పొందాయి.